అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజీనామా చేసిన అలాగే రాజీనామా చేయని వాలంటీర్లకు భారీ షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ అయితే తెరపైకి రావడం జరిగింది. ఇక వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తున్నారా, లేకపోతే వాలంటీర్ల వ్యవస్థ అనేది కొనసాగిస్తారా అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి వివరాలు అయితే తెలుసుకుందాం. దయచేసి చిన్న వీడియో అండి, ఇది చాలా చిన్న వీడియో, తప్పకుండా మీరందరూ కూడా ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. 2 లేదా 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది, చివరి వరకు చూడండి. అంతేకాకుండా చివరి వరకు చూడడమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. అలాగే ఇంకా ఎవరైనా సరే వీడియోను షేర్ చేయకుండా ఉంటే మీ బంధువులందరికీ కూడా ఎక్కువ వీడియోని అయితే షేర్ చేయండి, వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. దయచేసి ఇప్పుడే వీడియోని షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలోనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వం మనకు వాలంటీర్ల వ్యవస్థను అయితే ప్రవేశపెట్టింది. ఈ యొక్క వాలంటీర్ల ద్వారా ఇంటింటికే సంక్షేమ పథకాలు కానీ మిగిలినటువంటి పథకాలను కానీ అందిస్తూ మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు లాస్ట్ ఇయర్ అంతా కూడా అంటే గత ప్రభుత్వం ఉన్న రోజులు కూడా మనకు ఈ యొక్క పథకాలను అయితే తీసుకొచ్చి అంటే ప్రజల వద్దకే పాలన అందించడానికి ఈ వాలంటీర్ల వ్యవస్థను అయితే తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు అప్పట్లోనే మనకు చాలామంది ఏంటంటే అంతా వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టుకుని పథకాలు అవన్నీ కూడా కొనసాగిస్తున్నారని కూడా అప్పట్లోనే వాలంటీర్ల మీద ఒక ముద్ర అయితే వేశారన్నమాట. వీళ్ళు వాలంటీర్ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలని అప్పట్లోనే ముద్ర వేశారు. ఇక అప్పటి నుంచి కూడా వారికి వైసీపీ కార్యకర్తలనే ముద్ర అలాగే కొనసాగుతుంది. ఇక కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది. ఇక కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకైతే మనకు అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆయన ఏం చెప్పారంటే ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని మాట ఇచ్చారు. 10,000 రూపాయల జీతం కూడా ఇస్తామన్నారు. కానీ ఇప్పుడైతే తెరపైకి చాలా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఇక వాలంటీర్లందరూ కూడా వైసీపీ కార్యకర్తలని, ఓట్లు కూడా అడిగారని, గత ఎలక్షన్లో కూడా వైసీపీకి ఓటు వేయమని చాలామందిని అడిగారని కూడా మనకు వాలంటీర్ల మీద రూమర్స్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని మనకు ఏపీ సర్పంచుల సంఘం అయితే డిమాండ్ అయితే చేస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వాన్ని. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కలిసి మనకు 16 మందితో మనకు ఇక నినాదం చేస్తూ మనకు వారికి ఇదైతే ఇవ్వాలని కూడా మనకు తీర్మానం, 16 తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కూడా మనకు తెరపైకి డిమాండ్ అయితే వచ్చింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు ఏం చెప్తారో మరి చూడాలి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.